నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని నివాస ప్రాంతాల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లను అధికారులు ఖాళీ చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఆకస్మికంగా ఈ యొక్క తనిఖీలను అధికారులు ఎందుకు చేపట్టవలసి వచ్చిందంటే, దీని గురించి స్థానికంగా ఉన్న కువైటీ ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రవాస బ్యాచులర్ల వల్ల తమ ప్రాంతాలలో రద్దీ పెరుగుతూ ఉందని చెప్పి, ముఖ్యంగా వీధులు పరిశుభ్రంగా లేవు, వారు అపరిశుభ్రంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఫిర్యాదులో తెలిపారు. సాయంత్రం పూట మేము వాకింగ్ వెళ్లాలన్నా సరే ప్రవాస బ్యాచులర్లతో ఇబ్బంది తలెత్తుతూ ఉందని చెప్పి, వీళ్లు వీధులలో ఎక్కడ పడితే అక్కడ నిల్చొని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రాంతంలో జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి ఈ యొక్క ప్రవాసులను ఇతర నివాస ప్రాంతాలకు తరలించాలని చెప్పి కువైటీ ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి ఉన్న ఫలంగా ఖాళీ చేయిస్తే ఎలా, వారి కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కొంతమంది కువైటీలే మనం చూసుకుంటే వాళ్ల యొక్క ఇళ్లలో పైన ప్రత్యేకంగా రూములు ఏర్పాటు చేసి వాటిని అద్దెకు ఇస్తూ ఉన్నారని చెప్పి, ప్రవాసులు తమంతట తాము వెళ్లి కువైటీల మధ్య నివసించడం లేదని చెప్పేసి, కువైటీ ప్రజలు తమ యొక్క ఇళ్లను ఇలా అద్దెకు ఇవ్వడం వల్లే అక్కడికి వచ్చి వాళ్లు నివసిస్తూ ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న, బయట నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో, మీరు నివసించే ప్రాంతాలలో కువైటీ కుటుంబాలు గాని ప్రవాస కుటుంబాలు గాని ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నివసిస్తూ ఉన్న ప్రాంతాల మీద అధికారులకు కంప్లైంట్ వెళ్లాయంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కువైట్ లో జీవిస్తూ ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.